హలో ఎవ్రీవన్. సో శ్రావణ మాసం వస్తుంది కదా అని హౌస్ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసిన, కిచెన్, బెడ్రూమ్, హాల్ ఇవన్నీ. సో వీటి కోసం మీకు కొన్ని క్లీనింగ్ టిప్స్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మనం ఓన్లీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ఉంచుకుంటే సరిపోతుంది అనుకుంటారు, బట్ గ్యాస్ స్టవ్ కింద, నెక్స్ట్ ఏంటంటే సింక్ కింద, సో అవన్నీ వాల్స్ కానీ కార్నర్స్ కానీ క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని కొన్ని ప్లేస్లలో ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా, ఫంగస్ అనేవి చేరుంటాయి. సో డోర్స్ దగ్గర, ఇట్లా విండోస్ దగ్గర కానీ, ఫ్యాన్స్ దగ్గర కానీ చాలా డస్ట్ అనేది ఉంటుంది. సో మనం మంత్లీ వన్స్ కాకపోయినా 6 మంత్స్కి ఒకసారి అన్నా ఇట్లా విండోస్ దగ్గర డీప్ క్లీన్ చేస్తే నియర్గా 6 to 1 ఇయర్ వరకు డస్ట్ అయితే రాకుండా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వీలైనంత వరకు డోర్స్కి, విండోస్కి కానీ నెట్ అరేంజ్ చేసుకోవాలంటే, మస్కిటో నెట్ ఉంటుంది కదా, సో అట్లా అరేంజ్ చేసుకుంటే లోపలికి దోమలు కానీ అట్లా రాకుండా ఉంటాయి. సో కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి, మనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే హాట్ వాటర్ తోటి క్లీన్ చేయడం కింద బ్యాక్టీరియా, ఫంగల్ ఏమన్నా ఉన్నా కూడా అంతా చనిపోతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు మనం అంటే వాళ్ళు తినేటప్పుడు కొన్ని కొన్ని కింద పడతాయి. కొంతమంది పిల్లలు ఏంటంటే డైరెక్ట్గా తినేస్తారు, కొంతమంది పిల్లలు పడేస్తారు. సో అట్లా మనం చూడనప్పుడు ఏమన్నా ఐటమ్స్ తిన్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్లోర్ని హాట్ వాటర్తోటే క్లీన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే షెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత డెటాల్ వాటర్ తోటి ఒకసారి తూడ్ చేసుకొని రీప్లేస్ చేసేసుకుంటున్నా ఈ ఐటమ్స్ అన్నీ. వీలైనంత వరకు నేను ఐటమ్స్ అన్నీ బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా కార్డ్బోర్డ్లో పెట్టేసి దానిపైన నేమ్ రాసుకుంటా. దీనివల్ల ఈజీగా మనకు తీసుకోవడానికి బాగుంటుంది, వాటిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. సో నేనైతే ఇట్లా గ్లాస్ ఐటమ్స్ కానీ ఇంకెక్కున్న కుక్వేర్ ఐటమ్స్ కానీ ఇట్లా బాక్సులనే, ఏ బాక్స్ వస్తుందో ఆ బాక్సులనే ఉంచేస్తా. కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే ఆర్డర్ తీసుకున్నప్పుడు కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, అందులో నాకు ఏమైనా అవసరం ఉన్నాయన్నీ అందులో పెట్టేసుకొని నేమ్ రాసేసుకుంటా. సో ఇట్లా ఒకసారి మనం 6 మంత్స్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసేసుకుంటే నార్మల్గా 1 ఇయర్ వరకు అయితే మనం మళ్ళీ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇక్కడ కార్డ్బోర్డ్స్ వచ్చినాయి కదా, సో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి ఆ 2 కార్డ్బోర్డ్స్ అయితే పెట్టుకున్నా. సో నేనైతే కిచెన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నా. సో ఏంటంటే మళ్ళీ ఇక్కడ వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ని కానీ ఇక్కడ టబ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే నేను సర్ఫ్, హాట్ వాటర్ తోటి అన్నీ క్లీన్ చేసుకున్నా. మొత్తం ఇల్లంతనైతే హాట్ వాటర్ సర్ఫ్ తోటి ఇట్లా కొబ్బరి చీపిడితోటి అంతా క్లీన్ చేసేసిన. దీనివల్ల ఏంటంటే ఏమన్నా ఉన్నా మొత్తం పోతుంది. సో ఇట్లా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వైపర్ తోటి ఒకసారి ఇగ్గేసిన. హౌస్ క్లీన్గానే ఉంటాయి కదా, మనకి ఇలాంటి ఎలర్జీస్ అయితే రాకుండా ఉంటాయి. సో మనం ఎప్పుడు ఇట్లా సర్ఫేసి ఎక్కువ ఇంత కార్నర్స్ డీప్ క్లీన్ అయితే చేయలేం కదా 6 మంత్స్కు, లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. సో ఈ వర్క్ అంతా చేసేటప్పుడు అంత హార్డ్గా కాకుండా ఇష్టంగా చేస్తే మన కోసం మనమే చేసుకోవాలి కదా, మన కోసం వేరే వాళ్ళు వచ్చి అయితే ఇంత కష్టపడి ఇట్లా చేయలేరు కదా. సో మన ఇల్లు మన కోసం అన్నట్టు చేస్తేనే సో మనకి వర్క్ అంతా చేసిన ఫీలింగ్ స్ట్రెస్ కనిపించదు. సో నేనైతే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర కింద మొత్తం వాషింగ్ మిషన్ పక్కన అన్ని క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేసిందండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వంట అయిపోయిన తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేయరు, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే కిచెన్ అనేది నైట్ కిచెన్ క్లీన్ చేసి సింక్లో అసలు ఒక్క బౌల్ లేకుండా ఉంచుకుంటేనే నైట్ బొద్దింకలు కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. స్టవ్ చుట్టూ వచ్చి ఆ ఫుడ్ ఏమైనా కొంచెం కింద పడి ఉంటాయి కదా, ఫుడ్ తిననీకో, వాటర్ తాగనీకో వస్తాయి. సో దానివల్ల ఫుడ్ ఎలర్జీస్ వస్తాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో వీలైనంత వరకు సింక్ కానీ సింక్ కింద కానీ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సింక్ కింద ఒక 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా పర్లేదు కానీ, సో స్టవ్ పైన సింక్ అయితే ఖాళీ ఉంచేటట్టు చూసుకోండి. సో నేనేంటంటే ఈ సింక్ కింద ఎట్లాంటి ఐటమ్స్ పెట్టను, ఎందుకంటే సో అక్కడ ఏమైనా ఐటమ్స్ పెడితే ఈజీగానే అక్కడ డస్ట్ లాగా తొందరగా ఫామ్ అయిపోతుంది. సో నేను అందుకనే అదంతా ఫ్రీగానే ఉంచేస్తా. వీలైనంత వరకు నాకు ఫ్రీ ఉన్న టైంలో 2 మంత్స్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటా. సో దీనివల్ల మా ఇంట్లోనైతే కాక్రోచెస్ కానీ ఎట్లాంటి చిన్న చిన్న పురుగులు అయితే రావు, మస్కిటోస్ అయితే యాజ్ యూజువల్ వస్తూనే ఉంటాయి మస్కిటోస్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను సింక్ కింద క్లీన్ చేస్తున్నా, ఎక్కువనైతే డస్ట్ ఉండదండి నాకు ఎప్పుడు. నార్మల్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుతా. ఇక్కడ ఒకవేళ పెడితే నేను లిక్విడ్ బాటిల్స్ పెడతా, లేదంటే స్క్రబ్బర్స్ పెడతా, బ్రష్ పెడతా. అంతకంటే ఎక్కువ ఈ సింక్ కింద ఎక్కువ ఐటమ్స్ అయితే అస్సలు పెట్టద్దు. ఒకవేళ మీరు ఏమైనా సింక్ కింద ఐటమ్స్ పెట్టాలనుకున్నా కానీ ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సులు ఉంటాయి కదా, సో అందులో అన్ని మనకి లిక్విడ్స్ అంటే సింక్ డిష్ వాషర్ కానీ సంథింగ్ ఏమన్నా ఐటమ్స్ ఉంటే అన్నీ అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఫ్రిడ్జ్కి పక్కన మనం క్లీన్ చేయలేం కదా ఎప్పుడు, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కార్నర్స్ అయితే నేను ఏంటంటే ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకుని క్లీన్ చేసేసుకుంటూ ఇట్లా మొత్తం వాటర్ అండ్ సర్ఫ్ వేసేసి మొత్తం క్లీన్ చేసేసిన. సో నాకైతే ఇది క్లీన్ చేయడానికి మార్నింగ్ టు నైట్ 9 or 10 అయిపోయింది.
సో ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత కూడా నేను మళ్ళీ బాతింగ్ చేసి మార్కెట్కి వెళ్ళిన. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసిన తర్వాత మళ్ళీ సింక్ నిండా బౌల్స్ ఉండే కదా అవన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11 or 12 అయింది. సో అనవసరమైన ఐటమ్స్ అన్నీ బయట పడేస్తేనే అయ్యాను. నేను వీలైనంత వరకు 2-3 బ్యాగ్స్ వరకు అంటే కార్డ్బోర్డ్స్ కానీ నెక్స్ట్ కవర్స్ కానీ అవసరం లేని ఐటమ్స్ అవన్నీ ఉంటే అంటే కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి బయట పడేసిన. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నా కొంచెం మోటివేషన్గా ఉన్నా వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో నేను నాలానే క్లీన్ చేసుకోమని చెప్తలేను. సో ఎప్పుడైనా 6 month ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఫెస్టివల్ వైబ్స్ కూడా ఉంటాయి. ఇల్లంతా దుమ్ము ధూళి పెట్టుకొని సో పై పైన నీట్గా ఉంచుకుంటే మనకంతా ఏదో మనది మనకైతే తెలుస్తుంది కదా హౌస్ అనేది క్లీన్గా లేదని. సో చెప్పిన కదా వచ్చిన నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కొన్ని అరేంజ్ చేసిన, కొన్ని అయితే అక్కడ హాల్లో పెట్టేసి ఫ్యాన్ వేసి పెట్టిన. సో నియర్గా ఈ గిన్నెలన్నీ ఒక 1 hour, 1.5 hour టైం పట్టింది. ఈ గిన్నెలన్నీ తోమేసి స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ బౌల్స్ అన్నీ అక్కడ ఫ్యాన్ కింద పెట్టేసిన. వీలైనంత వరకు మనం బౌల్స్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంట్లో కొంచెం ఎండ వస్తే ఎండకు పెడితే చాలా మంచిదండి. సో నేను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.